హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లైట్నింగ్ మైండ్స్ దిస్ ఈజ్ ఇంగ్లీష్ గ్రామర్ సెషన్ ఇవాల్టి గ్రామర్ సెషన్లో మనము ప్రనౌన్ గురించి అలాగే టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ గురించి చూద్దాం ఈ ప్రనౌన్ అంటే ఏంటనేది మనము ఆల్రెడీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో డీటెయిల్గా చూసాము విత్ ఎగ్జాంపుల్స్తో సహా చూసాము మీరు కానీ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి సో వన్స్ అగైన్ మనం రివైజ్ చేసుకుందాం ప్రనౌన్ అంటే ఏంటో ప్రనౌన్ ఏ ప్రనౌన్ ఇస్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్ ప్రనౌన్ అంటే తెలుగులో సర్వనామం ఈ ప్రనౌన్ అనేది నౌన్ ప్లేస్ లో నౌన్ బదులు వాడేది ప్రనౌన్ ఇక్కడ ఎగ్జాంపుల్ వర్డ్స్ చూడండి యు ఇట్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ప్రనౌన్స్ అలాగే సీతా ఈజ్ ఆబ్సెంట్ బికాస్ షీఈ అనేది ప్రనౌన్ మనం షీ అనేది సీతాకి బదులు వాడాం ఇక్కడ అలాగే సెకండ్ లో ద బుక్స్ ఆర్ వేర్ యూ లెఫ్ట్ దెమ్ ఇందులో దెమ్ అనేది ప్రనౌన్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్లైడ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వీడియోలో ఉన్న స్లైడే మీకు రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇదే చూపిస్తున్నాను మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది ఈ వీడియోలో మెయిన్గా నేను టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ గురించి డీటెయిల్గా ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ పర్సనల్ ప్రొనౌన్స్ పొసెసివ్ ప్రొనౌన్స్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ రిలేటివ్ ప్రొనౌన్స్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ రెసిఫ్రోకల్ ప్రొనౌన్స్ టోటల్గా ఈ టెన్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ గురించి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్ డెఫినేషన్స్తో సహా చూద్దాం ఫస్ట్ వన్ పర్సనల్ ప్రొనౌన్స్ ఏ పర్సనల్ ప్రొనౌన్ రిఫర్స్ టు ద పర్సన్ స్పీకింగ్ ద పర్సన్ బీయింగ్ స్పోకెన్ టు ఆర్ ద పర్సన్ ఆర్ థింగ్ బీయింగ్ స్పోకెన్ అబౌట్ ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే పర్సనల్ అంటే వ్యక్తిగత అని అర్థం తెలుగులో ఇవి వ్యక్తిగత సర్వనామములు ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి మూడు విధాలుగా ఉంటుంది మనకి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అని త్రీ పర్సన్స్ ఉంటుంది ఇందులో తనని గురించి చెప్పింది ఫస్ట్ పర్సన్ అవుతుంది అలాగే ఎదుటి వారి గురించి చెప్పింది సెకండ్ పర్సన్ అవుతుంది థర్డ్ వన్ ఎక్కడో ఉన్నతని గురించి కానీ ఇద్దరు కలిసి వేరే వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు అది థర్డ్ పర్సన్ అవుతుంది ఈ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత నేను అది టేబుల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పర్సనల్ ప్రొనౌన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ గ్రూప్స్ ఈ త్రీ పర్సన్స్ని కలిపి పర్సనల్ గా చెప్తారు ఇందులో మళ్ళీ టూ గ్రూప్స్ ఉన్నాయి సబ్జెక్టివ్ ప్రొనౌన్ అండ్ సెకండ్ వన్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే ఎ ప్రొనౌన్ విచ్ ఎస్ అ సబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్ ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది ఒక స్టేట్మెంట్ లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తుంది ఎగ్జాంపుల్ హీ షి ఇట్ ఐ యు దే ఈ వర్డ్స్ అన్ని కూడా ఎప్పుడు సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తుంది ఈ సబ్జెక్ట్ అంటే ఏంటి ప్రిడికేట్ అంటే ఏంటో కూడా ఇంతకు ముందు నేను డిటైల్ గా చెప్పాను సో హీ షీ ఇట్ ఐ ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తుంది నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏ ప్రొనౌన్ దట్ యాక్సెస్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్ సో హిమ్ హర్ ఇట్ మీ అజ్ యూ దెమ్ ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ ప్లేస్ లో వస్తుంది ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఒక స్టేట్మెంట్ లో ఎవరి గురించి అయితే చెప్తున్నామో సబ్జెక్ట్ అవుతే సబ్జెక్ట్ గురించి చెప్పేది ఆబ్జెక్ట్ అవుతుంది ఇక్కడ ఈ టేబుల్ చూడండి ఇది పర్సనల్ ప్రొనౌన్స్ టేబుల్ ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టేబుల్ ని గుర్తు పెట్టుకుంటే ఇంగ్లీష్ గ్రామర్ లో చాలా డౌట్స్ మనకి ఈజీగా క్లియర్ అయిపోతుంది అంతేకాకుండా ఇంగ్లీష్ మాట్లాడడానికి కూడా మనకి పర్సనల్ ప్రొనౌన్స్ టేబుల్ అనేది చాలా యూజ్ అవుతుంది సో జాగ్రత్తగా గమనించండి ఇందాక మనము పర్సనల్ ప్రొనౌన్స్ లో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా ఇక్కడ మనకి ఈ మూడు సింగులర్ అండ్ ఈ మూడు వచ్చేసి ప్లూరల్ ఇందాక మనము సబ్జెక్ట్ ప్లేస్ లో ఇవి వస్తుంది అని చెప్పుకున్నాము అలాగే ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఈ ప్రొనౌన్స్ అన్ని వస్తుందని చెప్పుకున్నాం అండ్ ఇవన్నీ జెండర్స్ ఫస్ట్ పర్సన్ మేల్ కి గానీ ఫిమేల్ కి గానీ లో మనము సబ్జెక్ట్ కి ఐ యూస్ చేస్తాం అలాగే ఆబ్జెక్ట్ లో మనము మీ యూస్ చేస్తాం అలాగే సెకండ్ సింగ్లర్ కి మేల్కి గానీ ఫిమేల్ కి గానీ సబ్జెక్ట్ ప్లేస్ యూ ఆబ్జెక్ట్ ప్లేస్ కూడా యూ థర్డ్ పర్సన్ సింగ్లర్ కి మేల్ కి హీ యూస్ చేస్తాం ఆబ్జెక్ట్ ప్లేస్ లో హిమ్ యూస్ చేస్తాం థర్డ్ పర్సన్ ఫిమేల్ కి సబ్జెక్ట్ ప్లేస్ షీ వస్తుంది ఆబ్జెక్ట్ ప్లేస్ హర్ వస్తుంది సింగిలర్ థర్డ్ పర్సన్ కి న్యూటర్ సబ్జెక్ట్ ఇట్ ఆబ్జెక్ట్ కూడా ఇటే ఇవన్నీ కూడా సింగ్లర్ నెక్స్ట్ ప్లూరల్ లో చూద్దాం ఫస్ట్ పర్సన్ కి కి గానీ ఫిమేల్ కి కానీ సబ్జెక్ట్ ప్లేస్ ఊ వస్తుంది ఆబ్జెక్ట్ ప్లేస్ అజ్ వస్తుంది అలాగే సెకండ్ పర్సన్ మెయిల్కి గానీ ఫిమేల్ కి గానీ సబ్జెక్ట్ ప్లేస్ యూ ఆబ్జెక్ట్ ప్లేస్ కూడా యూఏ లాస్ట్ వన్ థర్డ్ పర్సన్ కి మేల్కి గానీ ఫిమేల్ గానీ అలాగే కి కూడా సబ్జెక్ట్ ప్లేస్ దే వస్తుంది ఆబ్జెక్ట్ ప్లేస్ దెమ్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి పర్సనల్ ప్రొనౌన్స్ అవుతుంది మనకి గ్రామర్ కి చాలా యూజ్ అవుతుంది ఈ పర్సనల్ ప్రొనౌన్స్ టేబుల్ ఈ టేబుల్ ని ఒక బుక్ లో నోట్ చేసుకోండి మీ గ్రామర్ కి చాలా యూజ్ అవుతుంది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పర్సనల్ ప్రొనౌన్స్ ఈ పర్సనల్ ప్రొనౌన్స్ లో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం ఫస్ట్ వన్ యూ నీడ్ టు స్టాప్ లయింగ్ టు మీ ఇందులో యు అనేది మనకి సబ్జెక్ట్ ప్రొనౌన్ అండ్ మీ అనేది మనకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇవి రెండు కూడా పర్సనల్ ప్రొనౌన్స్ సెకండ్ వన్ ఐ వాంట్ యు రీడ్ దిస్ బుక్ ఇందులో సబ్జెక్టివ్ ప్లేస్ లో ఐ అనేది మనకి పర్సనల్ ప్రొనౌన్ యూ అనేది కూడా పర్సనల్ ప్రొనౌన్ అండ్ థర్డ్ వన్ దే టాక్ టు మీ అబౌట్ యాక్టింగ్ ఇన్ ద ప్లే ఇందులో సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న దే అనేది పర్సనల్ ప్రొనౌన్ అండ్ మీ అనేది కూడా మనకి పర్సనల్ ప్రొనౌన్ ఇది ఆబ్జెక్టివ్ ప్లేస్ లో ఉంది ఫోర్త్ వన్ వీ ఎంజాయిడ్ హియరింగ్ హర్సింగ్ ఇక్కడ ఉ అనేది మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్ హర్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ సో వీ అండ్ హర్ రెండు కూడా మనకి పర్సనల్ ప్రొనౌన్స్ నెక్స్ట్ వన్ పసిశివ్ ప్రనౌన్స్ పసిసివ్ ప్రొనౌన్స్ ఆర్ ప్రనౌన్ దట్ షోస్ ద ఓనర్షిప్ పసిసివ్ అంటే స్వాధీనం అర్థం ఈ పసిసివ్ ప్రొనౌన్ అనేది ఓనర్షిప్ ని తెలియజేస్తుంది ఏదైనా ఒక వస్తువు నాది తనది అతనిది అని ఓనర్షిప్ ని ఇందులో తెలియజేస్తుంది ఎగ్జాంపుల్స్ హిజ్ హర్స్ ఇట్స్ అవర్స్ యువర్స్ దేర్స్ ఈ వర్డ్స్ అన్ని పొసి ప్రొనౌన్స్ లో వస్తుంది ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఆర్ దోస్ గ్లౌస్ హర్స్ ఈ క్వశ్చన్ లో మనకి హర్స్ అనేవి పొసిసు ప్రొనౌన్ సెకండ్ వన్ దిస్ ఇజెంట్ అవర్ కార్ ఇట్స్ దేర్స్ ఈ స్టేట్మెంట్ లో దేర్స్ అనేవి పొస్సు ప్రొనౌన్ ఈ సెంటెన్స్ లో ఇట్స్ దేర్స్ అంటే దాని మీనింగ్ దేర్ కార్ అని ఈ పొసి ప్రొనౌన్ పక్కన మళ్ళీ మనము నౌన్ పెట్టకూడదు అంటే ఇట్స్ దేర్స్ కార్స్ అని చెప్పకూడదు ఇట్స్ దేర్స్ అంటే సరిపోతుంది థర్డ్ వన్ దిస్ బుక్ ఇస్ ఇందులో మైన్ అనేది పొసెసివ్ ప్రనౌన్ అండ్ ఫోర్త్ వన్ దట్ ఐడియా ఆఫ్ యువర్స్ ఈస్ ఎక్సలెంట్ ఇందులో యువర్స్ అనేది పొసెసివ్ ప్రనౌన్ సో హర్స్ దేస్ మైన్ యువర్స్ ఇవన్నీ కూడా పొసెసివ్ ప్రనౌన్ అండ్ ఈ పొసెసివ్ ప్రనౌన్ పక్కన మనము మళ్ళీ నౌన్ పెట్టకూడదు ఈ పొసెసివ్ ప్రొనౌన్ వర్డ్స్ లోనే మనకి ఓనర్షిప్ అనేది తెలియజేస్తుంది థర్డ్ వన్ ఇండెఫినిట్ ప్రనౌన్స్ Indefinite pronouns are those pronouns that refer to an unspecified person, place, thing or idea. Indefinite pronouns lo manam particular ga oka person gani place gani thing gani idea gurnichigani specific ga chappam. Examples All, anyone, both, each, anything, everybody, many, no one, some, someone, etc. ఈ వర్డ్స్ అన్ని మీరు గమనిస్తే అన్ని వర్డ్స్ కూడా అన్స్పెసిఫైడ్ పర్సన్ ప్లేస్ థింగ్స్ గురించి చెప్తుంది ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడండి ఆల్ ఆర్ ఇన్వైటెడ్ టు నైట్స్ పార్టీ ఈ సెంటెన్స్ లో ఆల్ అనేది ఇండెఫినెట్ ప్రొనౌన్ సెకండ్ వన్ ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్ ఈ స్టేట్మెంట్ లో ఎవ్రీబడి అనేది ఇండెఫినెట్ ప్రొనౌన్ ఇక్కడ మనము స్పెసిఫిక్ గా చెప్పట్లేదు ఎవ్రీ బడీ ఈజ్ వెల్కమ్ అంటే అందరూ ఆహ్వానితులే అని అలాగే థర్డ్ వన్ ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ అన్ ఎగ్జామినేషన్ ఇన్ ఆర్డర్ టు గ్రాడ్యుయేట్ ఇందులో ఎవ్రీబడి అనేది ఇండెఫినెట్ ప్రొనౌన్ ఫోర్త్ వన్ ఆల్ ఆఫ్ ద సీనియర్స్ వర్ ఎగ్జైటెడ్ అబౌట్ గ్రాడ్యుయేషన్ ఇందులో ఆల్ అనేది ఇండెఫినెట్ ప్రొనౌన్స్ సో అన్స్పెసిఫైడ్ పర్సన్ ప్లేస్ థింగ్ ఐడియా అన్ని కూడా ఇండిఫినెట్ ప్రొనౌన్స్ అవుతుంది అండ్ నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ దట్ ఆర్ యూస్ టు షో దట్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ రిసీవింగ్ ద యాక్షన్ ఆఫ్ ద వర్బ్ ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏం లేదండి ఏదైనా ఒక పని జరిగినప్పుడు ఆ పని యొక్క ఫలితాన్ని ఆ చేసిన తనే పొందినప్పుడు అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది అంటే ఒక పని జరిగినప్పుడు దాని రిజల్ట్ అనేది ఆ పని చేసినతనికే చెందుతుంది వీటిల్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు ఎగ్జాంపుల్స్ హిమ్ హర్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ మై సెల్ఫ్ యువర్ సెల్ఫ్ అవర్ సెల్ఫ్ అండ్ దెబ్సెల్స్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి షీ కెన్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ హర్ సెల్ఫ్ అంటే మీనింగ్ ఏంటి ఆమె ఈ సిచ్యువేషన్ ని తనంతట తనే హ్యాండిల్ చేసుకోగలుగుతుంది అని అర్థం హర్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ సెకండ్ వన్ దే హ్యావ్ టు డూ దేర్ టాస్క్ దెమ్ అంటే వారు ఆ టాస్క్ వారంతట వారే కంప్లీట్ చేయాలి అని దీనికి అర్థం సో మనకి అనేవి ఇక్కడ యాక్షన్ ఏదైతే ఉందో అది తిరిగి సబ్జెక్ట్ కే చెందుతుంది దిస్ ఇస్ కాల్డ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్సివ్ ఆర్ ఎంఫెటిక్ ప్రొనౌన్స్ దీస్ ప్రొనౌన్ ఎంఫోసిస్ ఆన్ సబ్జెక్ట్ అంటే ఎంఫసిస్ అంటే నొక్కి చెప్పటం అనమాట మనకి స్టేట్మెంట్ లో సబ్జెక్ట్ గురించి నొక్కి చెప్తుంది ఈ ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ దీస్ ప్రొనౌన్స్ లుక్స్ ద సేమ్ యాజ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ బట్ దే యాక్ట్ డిఫరెంట్లీ ఇన్ ద సెంటెన్స్ అండ్ ఆర్ ఆల్వేస్ ప్లేస్ నెక్స్ట్ టు ద సబ్జెక్ట్ దే ఆర్ ఎంఫసైజింగ్ ఇది మనకు సేమ్ ఇందాక చూసిన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ లానే ఉంటుంది చూడటానికి అంటే మై సెల్ఫ్ యువర్ సెల్ఫ్ హిమ్ సెల్ఫ్ హర్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ అవర్ సెల్ఫ్ దెమ్ సెల్ఫ్ ఇవన్నీ కూడా సేమ్ రిఫ్లెక్స్ ప్రొనౌన్ లానే ఉంటుంది సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ వర్డ్స్ అనేవి ఎప్పుడు కూడా సబ్జెక్ట్ పక్కనే వస్తుంది సబ్జెక్ట్ పక్కన వచ్చే మై సెల్ఫ్ యువర్ సెల్ఫ్ హిమ్ సెల్ఫ్ ఇవన్నీ కూడా ఎంఫెటిక్ ప్రొనౌన్స్ అవుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి యు యువర్ సెల్ఫ్ మస్ట్ గో టు ద పోలీస్ స్టేషన్ ఇక్కడ సబ్జెక్ట్ యు పక్కనే మనకి యువర్ సెల్ఫ్ వచ్చింది యువర్ సెల్ఫ్ అనేది ఎంఫెటిక్ ప్రొనౌన్స్ అలాగే సెకండ్ వన్ ఉయ్ అవర్జర్స్ విల్ సాల్వ్ ద ప్రాబ్లం ఇందులో కూడా ఉయ్ అనేది సబ్జెక్ట్ సబ్జెక్ట్ పక్కనే మనకి అవర్జర్స్ అనేది వచ్చింది అవర్జర్స్ అనేది ఎంఫెటిక్ ప్రనౌన్స్ సో సబ్జెక్ట్ పక్కన వచ్చేది ఎంఫెటిక్ ప్రనౌన్ ఇది సబ్జెక్ట్ గురించి అంటే సబ్జెక్ట్ని నొక్కి చెప్పడం కోసం మనం యూజ్ చేస్తాం ఈ వర్డ్స్ నెక్స్ట్ ఇంట్రోగేటివ్ ప్రనౌన్స్ ఇంట్రోగేటివ్ ప్రనౌన్స్ ఆస్క్ క్వశ్చన్స్ ఇంట్రాగేటివ్ అంటేనే మనకి క్వశ్చన్స్ ఈ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ తో మనకి క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి వాట్ విచ్ హూ హూమ్ ఇవన్నీ కూడా ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ ఇందులో మనకి కాంపౌండ్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ కూడా ఉంటుంది మనం ఎక్స్ప్రెస్ చేసే సడన్ సర్ప్రైజ్ కానీ కన్ఫ్యూషన్ కానీ సంబంధించి ఈ ఎవర్ ని యూస్ చేసి మనము కాంపౌండ్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ ఫామ్ చేస్తాం అంటే వాట్ ఎవర్ విచ్ ఎవర్ హూ ఎవర్ హూమ్ ఎవర్ ఇలా క్వశ్చన్ వర్డ్ ప్లస్ ఎవర్ కలిపి మనకి కాంపౌండ్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అవుతుంది ఎగ్జాంపుల్ సెంటర్స్ చూడండి హూ ఈస్ దేర్ అట్ ద డోర్ ఇందులో హూ అనేది ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ నెక్స్ట్ వన్ విచ్ ఈస్ యువర్ బుక్ ఇందులో విచ్ అనేది ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ అండ్ థర్డ్ వన్ వాట్ ఎవర్ ఆర్ యు డూయింగ్ ఇందులో వాట్ ఎవర్ అనేది ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ ఫోర్త్ వన్ హూ ఎవర్ కేమ్ టు ద షాప్ ఇందులో హూ ఎవర్ అనేది కాంపౌండ్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ ఈ టూ స్టేట్మెంట్స్ లో వాట్ ఎవర్ హూ ఎవర్ రెండు కూడా మనకి కాంపౌండ్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ నెక్స్ట్ వన్ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ టు డెమోస్ట్రేట్ ఈజ్ టు షో సంథింగ్ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ షో ఆర్ పాయింట్ టు ఆబ్జెక్ట్స్ ఆర్ పీపుల్ ఈ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ లో ఏదైనా ఒక వస్తువు గురించి కానీ అలాగే పర్సన్స్ మనుషుల గురించి కానీ అవుట్ చేసి చెప్పడానికి ఈ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం ప్రత్యేకించి ఫలానా అని చెప్పడానికి ఈ వర్డ్స్ ని యూస్ చేస్తాం ఇందులో మనకి మెయిన్ గా దిస్ దిస్ దోస్ సచ్ నన్ ఏదర్ ఇవన్నీ వాడతాం ఇందులో దిస్ అనేది దట్ అనేది మనము సింగులర్ కి వాడతాం అలాగే దీస్ అనేది దోజ్ అనేది కూడా మనం ప్లూరల్ కి వాడతాం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ దిస్ ఈస్ ఈజీ ఇందులో దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ సెకండ్ వన్ దట్స్ ఏ గుడ్ ఐడియా ఇందులో దట్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ థర్డ్ వన్ ఐ ఫర్గట్ టు బ్రింగ్ దోస్ ఇందులో దోస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఫోర్త్ వన్ దిస్ కార్ ఇస్ బెటర్ దాన్ దట్ ఈ స్టేట్మెంట్ లో మీరు జాగ్రత్తగా గమనిస్తే దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనుకుంటే అది రాంగ్ ఇక్కడ దిస్ పక్కన మనకి కార్ వచ్చింది కార్ అంటే నౌన్ నౌన్ పక్కన ఉన్నది ఇది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది మనం ఇంతకు ముందు అడ్జెక్టివ్స్ వీడియోలో చెప్పుకున్నాము నౌన్ ముందర వచ్చేవి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ సో ఎప్పుడైనా మనకి ఎగ్జామ్స్లో ఇలా ఇస్తే దిస్ అనేది మనం డెమాన్స్ట్రేటివ్ గా మనం పెట్టామంటే అది రాంగ్ అయిపోతుంది సో చూసుకొని స్టేట్మెంట్ని బట్టి మనకి ప్రొనౌనా అడ్జెక్టివ్ అనేది తెలుస్తుంది సో ఈ స్టేట్మెంట్లో దట్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ దీస్ యానిమల్స్ ఆర్ వైల్డర్ దాన్ దోస్ ఈ స్టేట్మెంట్ లో కూడా దీజ్ అనేది వచ్చిందని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అని పెట్టేస్తే అది కూడా రాంగ్ స్టేట్మెంట్ అయిపోతుంది ఇక్కడ కూడా దీస్ అనేది యానిమల్స్ గురించి చెప్తుంది యానిమల్స్ మనకి నౌన్ సో నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఈ దీజ్ అనేది డెమాన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్ అవుతుంది ఇందులో దోజ్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది సో ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ లో మనకి నౌన్ పక్కన ఉండదు నౌన్తో కలిసి వస్తే అది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది సో ఎగ్జామ్స్లో ఇలా బిడ్స్ ఇచ్చినప్పుడు చూసుకొని జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి నెక్స్ట్ వన్ రిలేటివ్ ప్రొనౌన్స్ రిలేటివ్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్ టు జాయిన్ సెంటెన్సెస్ ఆర్ క్లాజెస్ అండ్ దే రిఫర్ బ్యాక్ టు ద నౌన్స్ గోయింగ్ బిఫోర్ దెమ్ ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి టూ సెంటెన్సెస్ జాయిన్ చేయడానికి కానీ క్లాసెస్ జాయిన్ చేయడానికి కానీ యూస్ చేస్తాం ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ ముందర మనకి నౌన్ ఉంటుంది ఆ నౌన్ గురించి మనకి లో చెప్తుంది ఎగ్జాంపుల్స్ హూ హూమ్ విచ్ హూస్ దట్ ఎక్సెట్రా లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ దిస్ ఈస్ ద లేడీ who helped మీ ఇందులో హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఇవి క్వశ్చన్ వర్డ్స్ అయినా కూడా మనము క్వశ్చన్ చేయడానికి వాడట్లేదు టూ సెంటెన్సెస్ కానీ టూ క్లాజెస్ కానీ కలపడానికి యూస్ చేస్తున్నాం సెకండ్ వన్ దిస్ ఈస్ ద బుక్ దట్ మై మదర్ రోట్ ఇందులో దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ దట్ దేని గురించి చెప్తుంది బుక్ గురించి చెప్తుంది థర్డ్ వన్ దిస్ ఈస్ ద ఫిల్మ్ విచ్ వాస్ డైరెక్టెడ్ బై హిమ్ ఇందులో విచ్ అనేది రిలేటివ్ ప్రనౌన్ ఈ త్రీ సెంటెన్సెస్లో దిస్ ఈస్ ద లేడీ హెల్ప్డ్ మీ రెండింటినీ మనకి మధ్యలో హూ అనే అవార్డు కలిపింది అలాగే సెకండ్ దిస్ ఈస్ ద బుక్ మై మదర్ రోడ్ రెండింటిని మధ్యలో మనకి దట్ అనే అవార్డు కలిపింది అలాగే హూ అనేది లేడీ గురించి చెప్తుంది దట్ అనేది ఇక్కడ బుక్ గురించి చెప్తుంది అలాగే విచ్ అనేది మనకి ఫిల్మ్ గురించి చెప్తుంది ఇలా టూ సెంటెన్సెస్ని కానీ క్లాసెస్ని కానీ కలపడానికి ఈ రిలేటివ్ ప్రనౌన్స్ వాడతారు నెక్స్ట్ వన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ ఆర్ దోస్ ప్రొనౌన్స్ దట్ పాయింట్ టు పర్సన్స్ ప్లేసెస్ ఆర్ థింగ్స్ వన్ ఎట్ ఎ టైమ్ ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ లో మనకి పర్సన్స్ గురించి కానీ ప్లేసెస్ గురించి కానీ థింగ్స్ గురించి కూడా ఒక్కొక్కటిగా తీసుకోబడుతుంది ఎగ్జాంపుల్స్ ఈచ్ ఎయిదర్ అండ్ ఐదర్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాస్ డన్ ఇట్ ఇందులో ఈచ్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ సెకండ్ వన్ ఎయిదర్ ఆఫ్ యూ హ్యాస్ డన్ ఇట్ ఇందులో ఎయిదర్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్ థర్డ్ వన్ నైదర్ ఆఫ్ దమ్ హ్యాస్ డనెట్ ఇందులో నైదర్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్ సో ఈచ్ ఎయిదర్ నైదర్ అన్ని కూడా మనకి ప్రత్యేకించి ఒక్కొక్క దాని గురించి తీసుకోబడుతుంది ఏ డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్ ఇస్ ఆల్వేస్ సింగులర్ అండ్ యాజ్ సచ్ ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై ఎ సింగులర్ నౌన్ అండ్ వెబ్ ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్ అనేది మనకి సింగులర్ ఒక్కొక్కరి గురించి చెప్తున్నాం కాబట్టి ఇది ఎప్పుడూ కూడా సింగులర్ వాడాలి అండ్ దీనికి వాడే నౌన్ కూడా సింగ్లర్ నౌన్ అండ్ వెబ్ కూడా సింగ్లర్ లోనే రావాలి ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటర్స్ చూడండి నైదర్ క్వశ్చన్స్ ఈజ్ ఈజీ నైదర్ క్వశ్చన్స్ ఆర్ ఈజీ ఇందులో ఈ స్టేట్మెంట్ రాంగ్ ఈ స్టేట్మెంటే రైట్ నైదర్ పక్కన మనకి క్వశ్చన్స్ ఉండకూడదు ఓన్లీ క్వశ్చన్ ఉండాలి అలాగే ఈజ్ రావాలి ఆర్ అనేది క్లూరల్ కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది కరెక్ట్ అండ్ లాస్ట్ వన్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ వీ యూజ్ ద రెసిప్రోకల్ ప్రొనౌన్స్ ఈచ్ అదర్ అండ్ వన్ అనదర్ వెన్ టూ ఆర్ మోర్ పీపుల్ డూ ద సేమ్ థింగ్ మనకి రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అనేవి ఈచ్ అదర్ వన్ అనదర్ ఇవి రెండు మాత్రమే ఉన్నాయి ఈచ్ అదర్ అంటే ఇద్దరి గురించి చెప్తుంది అండ్ వన్ ఎనదర్ అనేది ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాడతాం ఈ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అనేది ఇద్దరు కానీ అంతకు మించి కానీ ఒకే పని చేస్తే ఒకే విధంగా చేసినప్పుడు ఈ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ వాడతాం ఎగ్జాంపుల్స్ దే డిడెంట్ లుక్ ఎట్ ఈచ్ అదర్ ఇందులో ఈచ్ అదర్ రెసిప్రోకల్ ప్రొనౌన్ సెకండ్ వన్ వై డోంట్ యూ బిలీవ్ ఈచ్ అదర్ ఇందులో ఈచ్ అదర్ రెసిప్రోకల్ ప్రొనౌన్ ద గర్ల్స్ హెల్ప్డ్ వన్ అన్ అదర్ ఇందులో వన్ అన్ అదర్ అండ్ రెసి ప్రొనౌన్స్ సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టెన్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఈ గ్రామర్ అనేది ఒకసారి వదిలేస్తే గుర్తుండదు రెగ్యులర్ గా దీనికి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే బాగా గుర్తుంటుంది హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ వెల్ అబౌట్ దిస్ టాపిక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే